శ్రీరంగపురంలో పరంధామం అనే వ్యక్తి ఉండేవాడు. పరంధామం పిసినారి. ఊళ్ళో తనకంటూ ఎవ్వరూ లేరు. ఒంటరిగానే బ్రతుకుతూ ఉండేవాడు. ఊళ్ళోనే చిన్న చితక పనులు చేస్తూ డబ్బు సంపాదించేవాడు. ప్రతిరోజు సాయంత్రం ఆ ఊళ్ళో బాగా చదువుకున్న అమ్మాయి చాందిని ఇంటికి వెళ్లేవాడు. చాందిని దగ్గర లెక్కలు నేర్చుకునేవాడు. ఆ సమయంలోనే చాందిని ఇంట్లో ఉండే పదార్థాలను వాడికి ఇచ్చేది. ఆవురావురమంటూ ఆ పదార్థాలను కడుపుకేసుకునేవాడు. ఓ రోజు శంకర్, రే పరంధామం, నిన్న నేను నీకు 100 రూపాయలిచ్చి కూరగాయలతో పాటు పంచదార కూడా తీసుకురమ్మన్నాను కదా, కాని నువ్వు పంచదార తీసుకురాలేదే. అయ్యా, కూరగాయల రేట్లు మండిపోతున్నాయండి, మీరిచ్చిన డబ్బులు వాటికే సరిపోయాయి, ఇంకా పంచదార ఎక్కడ తీసుకురమ్మంటారు? అదేంట్రా, నిన్న పొద్దున్నే కదా కూరగాయల రేట్లు తక్కువగా ఉన్నాయని ఆ సుబ్బిగాడు చెప్పాడు, నువ్వేంటిలా చెప్తున్నావు? సుబ్బిగాడు ఈ మధ్య నిజాలు మాట్లాడటం లేదండి, వాడి మాటలు నమ్మకండి. అసలే మీకోసం అంత దూరం నడిచి కూరగాయలు తెచ్చిచ్చాను, కానీ మీరిలా నన్ను అవమానిస్తూ ప్రశ్నలు వేస్తుంటే భరించలేకపోతున్నానయ్యా. రే ఏడవకురా, నేను మాట వరుసగా అడిగానంతే, ఇదిగో 20 రూపాయలు తీసుకొని ఏదైనా తిను. మీరెంత మంచి మనసయ్యా, మీలాంటి మనుషులుంటే నా పొట్టతో పాటు జేబు కూడా నిండిపోతుంది. ధర్మాత్ములు, ఇంకొస్తానయ్యా. ఆ వెళ్ళిరా. పరంధామం శంకర్ ఇచ్చిన 20 రూపాయలు తీసుకుని దుకాణానికి వెళ్లాడు. అక్కడ 5 రూపాయలకు ఏవో పదార్థాలు కొని ఇంటికొస్తాడు. అందులో కొద్దిగా తిని ఇంకొద్దిగా దాచుకుంటాడు. సాయంత్రం అయ్యాక చాందిని ఇంటికి బయలుదేరతాడు. చాందిని పరంధామం రావటం చూసి కోప్పడుతుంది. ఏంట్రా నీ వాలకమేంటి, నువ్వేంటి, కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా. బలివారి అమ్మాయి గారు, ఇవి మంచి బట్టలేగా, పోయిన వారమే ఉతికి ఇస్త్రీ చేయించాను, ఇంకో 2 రోజుల వరకు తలతలా వెలిసిపోతూ ఉంటుందంతే, ఎట్టా ఉంది నా ప్లాను? గాడిద గుడ్డులాగా ఉంది. సరే ఏదైనా తిన్నావా? ఈరోజు మంచి భోజనం ఉంది, మా ఇంటికెళ్ళి తింటానులేండి. అయితే నేను వస్తాను పదా. అయ్యో మీరెందుకు లేండమ్మా? నీది నేను తినేస్తానని భయమా? ఆ భయమేం వద్దులే, నీ ఇంటి దగ్గర నాకొక పనుంది, గోరింటాకు కోసం వెళ్తున్నాను. నేనేం తిన్నను కాని పదా. అమ్మయ్యా అయితే పదండమ్మా. చాందినితో పాటు వెళ్తున్న పరంధామంని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అవేం పట్టించుకోకుండా పరంధామం ఎంతో దర్జాగా హుందాగా ముందుకు వెళ్తుంటాడు. ఇంతలో పరంధామం ఇల్లు వస్తుంది. అదిగో అక్కడ గోరింటాకు సెట్ ఉందమ్మా, మీరెళ్ళి కోసుకోండి, నేనెళ్ళి తినేసిస్తాను. అలాగే బాగా తిను, దున్న పోతులా తినడం అంటే నీకిష్టమేగా. అమ్మాయి గారు మీరలా పొగడకండి. అబ్బా తిట్టు కూడా పొగడ్తలా వినిపిస్తుంది నీకు, నిన్నెవ్వరూ బాగు చేయలేరు, వెళ్ళి నీ కర్మకి నువ్వు చావు అంటూ చాందిని గోరింటాకు కోసుకోవడానికి వెళ్తుంది. కాసేపటి తరువాత బుట్ట నిండా గోరింటాకు కోసి చాందిని పరంధామం ఇంటికి వస్తుంది. అప్పటికే పరంధామం కంచంలో అన్నం వేసుకుని తింటూ ఉంటాడు, కాని అందులో కూర ఉండదు. చాందిని ఆశ్చర్యపోతుంది. రే పరంధామం, ఏంట్రా అది, కూర లేకుండా ఉత్తి అన్నమే తింటున్నావే? బాలే వారి అమ్మాయి గారు, నేను కోడిగూర తింటున్నానండి, చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో చికెన్ ఎక్కడుందిరా? అదిగో అలా చూడండి అంటూ కోడిని వేలాడదీసి ఉంచడాన్ని చూపిస్తాడు. ఏంట్రా అది? కోడి కూర తినాలంటే పెట్టి పుట్టాలండి, ఎంత రేట్ అయ్యేది, ఇప్పుడు ఆ కోడిని చూస్తూ ఈ అన్నం తింటే కోడి కూర తిన్నట్టుగానే ఉంటుంది. ఇంత మాత్రానికి అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు చెప్పండి, మీరు తిందురు రండి. చాందినికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ కోడిని పరంధామంని యగాదిగా 2 సార్లు చూసి అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది. పరంధామం మాత్రం చాందిని వెళ్లటం పట్టించుకోకుండా తన పాటికి తను తింటూనే ఉంటాడు. ఆ మరుసటి రోజు చాందిని దారిలో వెళ్తూ ఉంటే కాస్త దూరంలో పరంధామం కూరగాయల సంచితో వెళ్తుంటాడు. ఆ కూరగాయలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూద్దామని చాందిని పరంధామాన్ని వెంబడిస్తుంది. పరంధామం తన కూరగాయల సంచితో తన ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లోకి వెళ్లి అటూ ఇటూ చూస్తాడు. భలే మంచి రోజు, కూరగాయలు ఇంటికొచ్చిన రోజు, ఈ కూరగాయల్లో కొన్ని పక్కకు తీసేస్తాను, ఆ శంకరయ్య ఇంటికి కొన్ని మాత్రమే పట్టుకెళ్తాను,
ఇంకొన్ని తిరిగి ఇంకొకరికి అమ్మేసి డబ్బు సంపాదించొచ్చు. నా ఐడియా అదుర్స్. అలాగే ఆ శంకరయ్య దగ్గర ఇంకొంత నొక్కేయాలి, అప్పుడే నా జీబు నిండిపోతుంది అని అనుకుంటూ తాను తెచ్చిన కూరగాయల్లో కొన్ని ఉంచి మిగిలినవి మళ్లీ సంచిలో వేసుకుని శంకరయ్య ఇంటికి వెళ్తాడు. ఇవన్నీ చాందిని చాటుగా ఉంటూ గమనిస్తూనే ఉంటుంది. పరంధామం చేసే మోసాన్ని తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పరంధామం పాటలు పాడుకుంటూ హుషారుగా శంకరయ్య ఇంటికి చేరుకుంటాడు. శంకరయ్య గారు, ఇదిగోండి మీరు అడిగిన కూరగాయలు, తీసుకోండి. అదేంట్రా మరి ఇంత తక్కువగా ఉన్నాయి? కూరగాయల రేట్లు మండిపోతున్నాయండి. ప్రతిసారి మీకు చెప్పి చెప్పి నా నోరు నొప్పెడుతోంది. ఏంటో మీరు మాతిమరుపుతో మర్చిపోతుంటారు. సర్లేరా, ఆ కోపం ఎందుకు? ఇదిగో 20 రూపాయలు తీసుకెళ్లి ఏదైనా తిను అంటూ శంకర్ డబ్బులిస్తూ ఉంటే చాందిని అడ్డుపడింది. పరంధామంకు కాస్త కంగారు పెరిగింది. ఏంటమ్మాయి గారు, ఏమైంది? శంకరయ్య డబ్బులిస్తుంటే ఆపుతారేంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆపుతావా ఇంకా? నోరు తెరిస్తే అబద్ధాలు. నువ్వు పిసినారోడివే అనుకున్నాను, కాని మోసం చేసేవాడివి అనుకోలేదు. ఏమైందమ్మా, ఏం జరిగింది? వీడు మీకిచ్చే కూరగాయల్లో కొన్ని దాచేసి కొన్ని మాత్రమే మీకు తెచ్చిస్తున్నాడు. ఆ మిగిలిన కూరగాయల్ని అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నాడు. అలాగే మీ దగ్గర కూడా డబ్బులు గుంజేసుకుంటున్నాడు. అయ్యో, నేనెందుకు చేస్తానండి? నేను అలా చెయ్యను. ఇంకోసారి అబద్ధం చెప్పావంటే నీ పళ్ళు రాలగొడతాను. నిజం ఒప్పుకో, నేను నీకు లెక్కలు చెప్పే గురువునని గుర్తుపెట్టుకో. నా దగ్గరే అబద్ధాలు ఆడుతున్నావా? వీణ్ణి వదిలిపెట్టకండి శంకరయ్య, బుద్ధి చెప్పాల్సిందే. వద్దమ్మా, వాణ్ణి వదిలే. నీ కోపం నాకు అర్థమైంది, కాని వాడి గురించి నాకెప్పుడో తెలుసు. నన్ను మోసం చేసి డబ్బు పొందుతున్నాడని నాకెప్పుడో తెలుసు. పాపం వాడికెవ్వరూ లేరమ్మా. నన్ను మోసం చేసిన డబ్బుతోనైనా కాస్త కడుపు నింపుకుంటాడని నేనే ఏమనలేదు. తెలిసి తెలియనట్టు ఉండిపోయాను. శంకర మాట చెప్పేసరికి పరంధామం కన్నీళ్లు పెట్టుకున్నాడు. శంకరయ్య కాళ్లపై పడ్డాడు. నన్ను క్షమించండి అయ్యా, క్షమించు చాందినమ్మా. నాకెవ్వరూ లేరు కదా. రేపొద్దున నా అవసరాలకు, నా ఇంటి ఖర్చులకు డబ్బులు పోగేస్తూ వచ్చాను. మిమ్మల్ని మోసం చేశాను. చూడు పరంధామం, పిసినరితనం వేరు. కష్టపడి సంపాదించిన దాంట్లో నీకోసం నువ్వు దాచుకోవటం పిసినరితనం, వేరే వాళ్ల నుండి దోచుకోవటం మోసం. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకు. ఇంకనైనా మారు. అలాగేనమ్మా, ఇకపై తప్పు చెయ్యను అంటూ క్షమాపణలు చెప్పి పరంధామం తన ఇంటికి బయలుదేరాడు. పరంధామంలో మార్పు తీసుకొచ్చిన చాందినీని శంకర్ మెచ్చుకుంటాడు. అందరికి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అడవిలో కుండ. మానుగోడు అనే ఊరిలో వీరయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వీరయ్య ఒకరోజు పనిమీద దూరపు ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. అది చాలా కొండ ప్రాంతం, అది కూడా వేసవికాలం. వీరయ్య అందుకు తగ్గట్టే తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని ఒక గాడిదకు కట్టి ప్రయాణం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజులు గడుస్తున్నాయి. వీరయ్య ఇంకా కొన్ని రోజులు ప్రయాణం చేస్తే కానీ తన గమ్యానికి చేరుకోలేడు. కానీ అప్పటికే తను వెంట తెచ్చుకున్న వస్తువులన్నీ అయిపోయాయి. అందులోనా వేసవికాలం కావటంతో కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకటం లేదు. వీరయ్యకి చాలా దాహం వేస్తూ ఉంటుంది. ఆ కొండ ప్రాంతం అంతా నీళ్ల కోసం తిరుగుతూ ఉన్నాడు, కానీ ఎక్కడా కూడా నీళ్లు దొరకటం లేదు. అమ్మో, ఈ ఎండలు నేను భరించలేకపోతున్నాను. అందులోనా ఎక్కడా కూడా తాగడానికి నీళ్లు కూడా దొరకటం లేదు. ఇలానే ఉంటే నేను చనిపోవడం తప్పదు అని బాధపడుతూ ఉంటాడు. అలా వీరయ్య ఒక చెట్టు కింద నీడకు కూర్చుని ఉన్నాడు. అప్పుడే అతనికి చెట్టుకి అవతలి వైపున ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వీరయ్య ఆ శబ్దం ఏంటా అని వెళ్ళి చూస్తే ఒక కాకి చిన్న చిన్న రాళ్ళను తీసుకొచ్చి ఒక పెద్ద కుండలో వేస్తూ ఉంటుంది. వీరయ్య అప్పుడు కాకితో ఇలా అన్నాడు. ఓ కాకి, ఎందుకలా కుండలో రాళ్ళేస్తున్నావు? ఇందులో కొద్దిగా నీళ్లున్నాయి, అవి కూడా చాలా అడుగున ఉన్నాయి. అవి త్రాగడానికి ఈ కుండలో రాళ్ళు వేస్తున్నాను, అప్పుడు నీళ్లు పైకొస్తాయి కదా, తాగొచ్చని అని కాకి చెప్పింది. అప్పుడు వీరయ్య వెళ్ళి ఆ కుండలో వెళ్ళి చూస్తే నీళ్లు బాగా అడుగున ఉన్నాయి. ఆ నీళ్లు వీరయ్యకి కూడా అందటం లేదు. నాతో పాటుగా నువ్వు కూడా రాళ్ళు వేయి, త్వరగా నీళ్లు పైకొస్తాయి, అప్పుడు ఇద్దరం నీళ్లు తాగొచ్చు. ఏంటి, రాళ్ళు వేసి నీళ్లు పైకి తెచ్చుకోవాలా? నాకు బాగా దాహంగా ఉంది,
నేనిప్పుడే ఈ నీళ్లు తాగుతాను చూడు. ఎలా? నువ్వు పక్షివి కాబట్టి, నీ దగ్గర బలం లేదు కాబట్టి ఇలా రాళ్లు వేసి నీళ్లు పైకి తెచ్చుకుంటున్నావు. నా దగ్గర బలం ఉంది, ఇప్పుడే ఈ కుండ అడుగు భాగాన రంధ్రం చేసి ఈ నీళ్లు తాగేస్తాను అని చెప్పాడు వీరయ్య. అప్పుడు కాకి భయపడుతూ ఇలా అంటుంది. అలా చెయ్యకో, తర్వాత మనమే బాధపడవలసి వస్తుంది. మనం ఇప్పుడైనా ఆ క్షణంలో పని తేలికగా అయిపోతుంది అని ఆలోచించకూడదు, ఆలోచించి పనిచేయాలి అని కాకి చెప్పింది. అప్పుడు వీరయ్య కోపంగా ఇలా అంటాడు. అంటే ఏంటి, నాకు తెలివిలేదు అంటున్నావా? ఇప్పుడు చూడు, వెళ్ళి నేను ఎలా నీళ్లు తాగుతాను అని చెప్పి కాకి వద్దు వద్దు అని ఎంత బ్రతిమిలాడినా వినకుండా వీరయ్య వెళ్ళి ఆ కుండకి అడుగు భాగాన పగలగొట్టి ఆ నీళ్లను తాగేస్తాడు. కాకి, గాడిద కూడా నీళ్లు తాగుతాయి చూసావా? అదే నువ్వైతే ఈరోజు తాగేదానివా? ఇప్పుడు చూడు, 2 నిమిషాల్లో తాగేశావు అని చెప్పాడు వీరయ్య. కాని కాకి ఏమీ మాట్లాడలేదు. వీరయ్య ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే లేచి వెళ్దామనుకున్నాడు. అలా ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. అక్కడ వాతావరణం కూడా అనుకూలించటంతో వీరయ్య అక్కడే 2 రోజులుండి మళ్లీ తన ప్రయాణాన్ని మొదలు పెడదామనుకున్నాడు. ఆ మరుసటి రోజు వీరయ్య మళ్లీ నీళ్ల కోసం మొత్తం వెతకటం మొదలుపెట్టాడు. కానీ అక్కడ నీళ్లు దొరకటం లేదు. 2 రోజులు గడిచాయి. వీరయ్య దాహంతో విలవిల్లాడుతున్నాడు. అప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కొద్దిగా వర్షం పడడం మొదలైంది. వెంటనే వీరయ్య ఎంతో ఆతురతగా ఒక ఆకులో ఆ వర్షపు నీటిని పట్టుకుని తాగాడు. అమ్మయ్యా, ఇప్పుడు నా దాహం తీరింది, కానీ రేపు మళ్ళీ దాహం వేస్తుంది, కాబట్టి ఈ వర్షపు నీటిని ఎలా అయినా ఒడిసి పట్టుకోవాలి అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు వీరయ్యకి తను పగలగొట్టిన కుండ కనిపిస్తుంది. ఎంతో ఆతురతగా ఆ కుండ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కుండలో ఒక్క చుక్క నీళ్లు కూడా ఉండకుండా మొత్తం కారిపోతూ ఉంటాయి. అది ఆపటానికి వీరయ్య ఎంత ప్రయత్నించినా అవి మాత్రం ఆగటం లేదు. అయ్యో, అనవసరంగా ఈ కుండని పగలగొట్టాను అని బాధపడుతున్నాడు వీరయ్య. ఇక అప్పుడే అక్కడికి కాకొచ్చి వీరయ్యని చూసి ఇలా అంటుంది. చూసావా, నువ్వు తొందరపాటుతో ఆలోచించకుండా చేసిన పని ఇప్పుడు ఎలా అయిందో. అందుకే మనకి కండబలం మాత్రమే కాదు, బుద్ధిబలం కూడా ఉండాలి. అప్పుడు నువ్వు ఈ కుండ పగలగొట్టి ఉండకపోయినట్టయితే ఇప్పుడు అందులో ఎంతో నీరు నిల్వ ఉండేది. ఆ నీరు ఎన్నో పక్షులకి ఉపయోగపడేది. అందుకే మనం ఒక క్షణం సుఖం కోసం పనిని తేలికగా తీసుకోకూడదు, భవిష్యత్తు గురించి ఆలోచించి పనిచేయాలి అని కాకి చెప్పి వెళ్ళిపోయింది. ఇక వీరయ్య తన తప్పు తెలుసుకుని మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.